सुमं प्रति सुमं सुमं वनं प्रति वनं वनं सुमं प्रति सुमं सुमं वनं प्रति वनं वनं जगं अणु अणु न कल कलं भानु మన క్యాష్ ఆడడానికి నలుగురు సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు తన హైట్ 6 ఫీట్ మాట్లాడితే మరీ స్వీట్ తనే మన సామ్రాట్టు Ladies and gentlemen, he's back once again. This time as Sardar. 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 So all the bad guys, khabardar. He's got guru. Halchal shuru. Tu ka duro. Khaki pantaru. Rasko guru. Ichataru. New style duro. Vidi law and orderu. Lathi patti kuttaru. ఇప్పుడు వచ్చే సెలబ్రిటీ ఎవరంటే ఆయనే రోల్ రైడ్ లెట్స్ కాల్ హిమ్ చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయి 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది మేడ పట్టి గుంతో పిసికి కాల పెట్టాలి నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణపడాలి మీ చెల్లి కోసం ఏ రోజైనా నీలబడాలి నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిన పడి ఆల్ ద గర్ల్స్ సైడ్ అ వెరీ బిగ్ సల్యూట్ డాన్స్ చేస్తే మెరుపు మాట్లాడితే అరుపు దట్ ఇస్ బానశ్రీ స్వింగ్ జరా 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 స్వింగ్ నేను అందరికి అక్క కానీ నాకు ఓ పిన్ ఉంది తనే శ్యామల తను వస్తోంది ఇప్పుడు ఆడడానికి తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా పచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట ఆడబోతుంది అని చెప్పడానికి నిదర్శనంగా ఈ వైట్ అంటే ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా ఫోకస్ తగ్గకుండా ఆడదాం అనుకున్నాను కానీ ఎలాగో జరిగే జరుగుతుంది వాట్ ఆర్ ద డిస్టర్బెన్సెస్ చెప్పు ఐ నో ఆన్ రోల్ చెప్పలేను మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్
ఇదిగో ఇప్పటి వరకు మీరు ఒక గ్రూప్ గా ఉన్నారు బాగుంది కానీ ఇక్కడ మాత్రం మీరు విడివిడిగా ఆడాలి ఇండివిజువల్ గా యా అక్క అక్కడ కూడా అలాగే ఆడారు కానీ మాకన్నా బయట వాళ్ళు ఎక్కువ ఆడారు అక్క సో ఈ రౌండ్ లో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి ఆప్షన్స్ ఉంటాయి మీరు బజర్ నొక్కండి కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఈ వజూల్ వాల్ బజర్ నొక్కిన వాళ్ళు రెండు సార్లు బజర్ నొక్కని వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఒకసారి ఆడతారు ఇందులో మీకు ఒక 1000 రూపాయల నుంచి 100000 రూపాయల వరకు డబ్బులు ఉన్నాయి కాయిన్ అందులో పడితే డబ్బులు వస్తాయి ఓకే ఎస్పీఎల్ లో పడితే మీరు సుమా ప్రీమియర్ లీగ్ ఆడాల్సి ఉంటుంది ఓ వావ్ సో వి రెడీ yes క్వశ్చన్ నంబర్ 1 ఆప్షన్స్ ఇస్తున్నాము ఆప్షన్ ఏ మిడతలు బి సాలెపురుగు సి తూనీగలు అండ్ డి ఈగలు క్వశ్చన్ ఏ కీటకం ఆడ కీటకాన్ని ఇంప్రెస్ చేయడానికి పాటలు పాడి డాన్స్ చేస్తుంది రోల్ రేడా అగా తూనీగలు ఆప్షన్ సి తూనీగలు సమ్రాట్ మీరేం అనుకుంటున్నారు తూనీగలు ఆప్షన్ సి తూనీగలు సమ్రాట్ కి కూడా శామల వెరైటీగా మిడతలతో వెళ్తాను ఓకే ఆప్షన్ ఏ మిడతలు శామలకి వనశ్రీ ఈగలు ఈగలు ఆప్షన్ డి సో నలుగురు ఒక మూడు రకాలు ఎంచుకున్నారు సాలెపురుగుని మాత్రం వదిలేశారు తిట్టినట్టు ఉంది అందుకే వదిలేసా సాలెపురుగు ఒక్క రాంగ్ ఆన్సర్ తీసేయండి మిడతలు మిడ్ నైట్ మనల్ని ఇంప్రెస్ చేయడానికి శబ్దాలు చేస్తూ ఉంటాయి కానీ అదే పాట అనుకున్నాను అక్క నేను నాకేం తెలుసు అది మగ మిడతలు నిన్ను ఇంప్రెస్ చేయడానికి పాడుతున్నాయి ఆడ మిడతల కోసం కాదు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ఈ చూపుల పొంగిన పొగరు మా ఊపిరి దీపపు చమురు ఇకపై మారే పట్టి వెలుగెవరు సాలెపురుగు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మగ సాలెపురుగు ఆడ సాలెపురుగుని ఇంప్రెస్ చేయడానికి పాటలు పాడి మరి ఎలా పాడుతుందో నాకు తెలియదు మీరే వెళ్ళి కనుక్కోవాలి ఎస్పీవై అదిగో అలా పాడతాయంట పాడినప్పుడు ఆడ సాలెపురుగులకి పాటలు పాడటం రావంట అవి కాళ్లతో వింటాయంట ఓ అవి వినియా వింటున్నా ఎవరు ఆడట్లేదు కాబట్టి కనీసం ఇంప్రెస్ అయినా చేయండి అక్క ఇంప్రెస్ చేస్తే డబ్బులు ఇస్తారా బానుశ్రీ నిన్నే ఇంప్రెస్ చేయాలి బానుశ్రీ నువ్వే ఆడ సాలెపురుగువి సమ్రాట్ వచ్చాయి ఒకసారి ఇంప్రెస్ చేయవా సము కమ్ ఆన్ ఆడ సాలెపురుగు గారు ఇట్రండి బాను నువ్వు ఇంప్రెస్ అయ్యావు అంటే దానికి చిన్న మూమెంట్ ఇస్తే ఇంప్రెస్ అయినట్టు ఓకేనా నువ్వు ఆ కాలలో అన్నంత వరకు ఆయన ఇంప్రెస్ చేస్తూనే ఉండాలి రెడీ అడిగా అడిగా ఎదలో లయన అడిగా కదిలే క్షణమా చలియేదని నువ్వే లేని నన్ను ఊహించలేను ప్రతి ఊహలోను వెతికితే మన కథే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా నేను కూడా ఇక్కడ పురిగే కాదు పురిగే కాదు సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ అమెరికా బి యూకే సి పాకిస్తాన్ అండ్ డి చైనా క్వశ్చన్ గుర్రాలకి గాడిదలకి పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి అని షరత్తు పెట్టిన దేశం ఏది సమ్రాట్ అమెరికా అమెరికా ఏ ఎందుకు అలా అనిపించింది నీకు ట్రంప్ ఇలా పెట్టుంటాడనా అనిమల్ లవర్స్ ఎక్కువ ఓకే అందుకని అమెరికా అయి ఉంటుంది యా యా ఓకే రోల్ రైడా ఓకే ఓకే ఓకేనా యూకే అది అలాగా ఓకే చెప్తారా యూకే ఓకే బి బి బానుశ్రీ చైనా ఆప్షన్ డి బానుశ్రీకి శ్యామల శ్యామల నేను నీకు ఒక హింట్ ఇస్తున్నా ఈ ముగ్గురు చెప్పిన వాటిలో నుంచి ఒకటి కరెక్ట్ ఒకటి కరెక్టా అదేదో నువ్వే ఇప్పుడు యూకే ఓకే ఆప్షన్ బి శ్యామల యూకే లాక్ చేసింది రోల్ రైడ్ అదే
కరెక్ట్ ఆన్సర్ అని తను భావిస్తుంది. మీ ఇద్దరు ఆన్సర్ల మీద పెద్ద నమ్మకమే లేదు అసలు తనకి. అట్లా అక్క నెక్స్ట్ టూ ఆన్సర్స్ మళ్ళీ చూస్ చేసుకుంటా కదా. తనకి సొంత తెలివితేటలు లేవనే గాను అంటుంది. అంటే అది డైరెక్ట్ చెప్పుకోలేము అక్క మనం. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ సి అయితే కాదు అమ్మయ్యా. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. అయ్యా గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చ బొట్టు రాసానే. మీరు అనుకున్నట్టు అమెరికా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అరే పొట్టుగాలే బయలెల్లు బోనం ఎట్టి బయలెల్లు గండి మసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టుదిరో మన బట్టలు గుట్టయ్యో పెద్ద పుల్లి లెక్క కొట్టుదిరో మన బట్టలు గుట్టయ్యో. బజర్ నొక్కింది మీరు కాదు కదా. కాదు కాబట్టి మీరు ఒకసారి మీరు ఇంకోసారి ఆడతారు. మీరు వెళ్ళండి ముందు. ఇదిగో ఎస్పీఎల్ ఉంది జాగ్రత్త. చిన ప్రేమ లింగికి ఎగిరిందా చుక్కలంటి నాశ నేలకు ఒరిగిందా. కంగ్రాచులేషన్స్ మీకు సుమా ప్రీమియర్ లీగ్ వచ్చింది. అండ్ ఇందులో భాగంగా మీకు మేము ఇస్తున్నటువంటి పనిష్మెంట్ ఏంటంటే మీరు యూకే కి అప్లై చేసినటువంటి ఒక గుర్రమో గాడిదో మీరే ఎంచుకోండి. అక్కడ ఎంబసీలో ఇంటర్వ్యూ జరుగుతోంది. రండి మీరే ఇంటర్వ్యూవర్. మీరు గుర్రమో గాడిదో చెప్పండి మాకు ముందు. మమ్మీ నన్ను ఓకే గాడిదో గాడిదో తిడతాక. అది ఏ మమ్మీ అయినా తిడుతుంది. Where you going, man? Your horse? I give only visa for horses. You're a horse, are you sure? Let me check your legs first, okay? Where are your four legs? Where are the other two? Hey, go to that counter here. Do you have family in India? Bring the family, bring the family. How many years you are married? Oh, she's your sister. Oh, you have children? Bring that children. Camel is born. శ్యామల ఇక్కడ ఎలాగో ఎస్పీఎల్ వచ్చింది. అవును నీకు కూడా అదే వచ్చేలా చూడు. Oh very very sad, oh very very sad, oh very 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 sad. The boy is sad, the girl is sad, they are just very 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 sad. ఇందులో వాడినటువంటి పదార్థాలు బిస్కెట్ చిప్స్ చిప్స్ అండ్ మిక్చర్ 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 అండ్ తేనె 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 గులగుల జామ్. నీ క్వశ్చన్ నంబర్ 1 పళ్ళు ఊడిపోతే రానిది ఎవరికి? సెవెల్కి. సెవెల్కి రావుతే. ఆన్సర్ ఇస్ దువ్వెనకి. సృష్టిలో అన్నిటికన్నా వేగంగా ప్రయాణించేది ఏది? మనసు. కాదు, ఆడవాళ్ళకి చెప్పిన రహస్యం. ఏహే మనసు కూడా కదా.
తలుపు ముక్కుకే ఎందుకు వస్తుంది? వస్తే బాగోదు కాబట్టి. యాక్చువల్లీ ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, కానీ ఐ సా దట్ బిహైండ్ ఆన్సర్ ఆల్సో నువ్వు చెప్పింది. జలుబు ముక్కుకే ఎందుకు వస్తుంది అంటే అది ఐస్ మధ్యలో ఉంటాయి కాబట్టి. ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మార్నింగ్ హీరో బాలకృష్ణ గారి కార్ వెనకాల ఏముంటుంది? మార్నింగ్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వెనకాల ఏముంటుంది అక్క? ఇంకో కార్ ఉంటుందా? రాంగ్ ఆన్సర్, నంబర్ ప్లేట్ ఉంటుంది ఎప్పుడైనా. మూడో ప్రశ్న ఆప్షన్స్, ఆప్షన్ ఏ చల్లగా ఉంటే, ఆప్షన్ బి ఇరుగ్గా ఉంటే, ఆప్షన్ సి చీకటిగా ఉంటే, ఆప్షన్ డి వెచ్చగా ఉంటే. క్వశ్చన్, పడుకునే గది ఎలా ఉంటే పీడకలలు వస్తాయి? శ్యామల, చల్లగా ఉంటే. ఆప్షన్ ఏ చల్లగా ఉంటే. భానుశ్రీ, చీకటిగా ఉంటే. చీకటిగా ఉంటే ఆప్షన్ సి. భానుశ్రీకి లాక్. రోల్ రైడా, ఇరుకుగా ఉంటే. ఆప్షన్ బి ఇరుకుగా ఉంటే లాక్. అండ్ సామ్రాట్, మీరు ఇరుకుగా ఉంటే. ఇరుకుగా ఉంటే ఆప్షన్ బి లాక్. మీరు అందరూ ఒక ఇంట్లో ఉన్నారు కదా, అప్పుడు ఎప్పుడైనా మీకు పీడకలలు వచ్చాయా? అక్కడ ఫుల్ ఏసీలు ఉండేవి, మా బెడ్రూమ్ లో ఒక హాంటింగ్ బెడ్ కూడా ఉండేది, గుర్తుందా? ఎందుకు అది హాంటింగ్ బెడ్ అయింది? దాని మీద పడుకున్నప్పుడల్లా ఒక పీడకలలు వచ్చాయి, నందినికి, దీప్తి, సునేనాకి. ఏముందిలే, మేకప్ లేకుండా నేను తిరుగుంటా కలలో. సమ్రాట్, నీకు పీడకలు వచ్చాయా ఆ ఇంట్లో ఉన్నప్పుడు? వచ్చాయి. పీడకలు కంటే ఇంకా స్ట్రాంగ్ గొడవలు అయినాయి కాబట్టి అవి ఎక్కడ గుర్తుంటాయి? కలలు కాదు నిజాలు అయ్యాయి అంటావా? నాకు ట్రైన్ మిస్ అయిపోతున్నట్టు కలొస్తూ ఉంటుంది ఎప్పుడు. ఆ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది, నేనేమో పరిగెడతాను, కానీ ఎందుకో స్పీడ్ రాదు ఆ పరిగెత్తనంలో. చాలా ట్రై చేస్తాను అన్నమాట పరిగెత్తడానికి. అది అటు ఎర్రగడ్డ అటువైపు అనుకుంటా. నాకైతే గాల్లో ఎగిరినట్టు ఉంటుంది నిద్రలో. అది పీడకల కాదమ్మా, నీ డాన్స్ మూమెంట్స్ అవి. ఓకే సరే, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. వెచ్చగా ఉంటే పీడకలలు అయితే రావంట. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇరుకుగా ఉంటే పీడకలలు ఏవి రావు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. గిఫ్ట్ కొట్టేటువంటి కార్యక్రమానికి స్వాగతం. చూడండి, ఇక్కడ పక్కన మీకు ప్రెషర్ కుక్కర్లు ఉన్నాయి, స్పూన్లు ఉన్నాయి, గరిటెలు ఉన్నాయి, ఏది కావాలో అది మీరు ఫోన్ చేయండి. ఆఫీస్కి వెళ్ళాలి. హలో హలో, సుబ్బలక్ష్మి గారు? కాదు, రాజ్యలక్ష్మి.
మీరు లాస్ట్ టైం కుక్కర్ పంపిస్తాను వంట వండుకోవట్లేదు గో, మా ఆయనకి రైస్ పెట్టాలంట. రాజ్యలక్ష్మి గారు జస్ట్ వారంలో కుక్కర్ మీ ఇంట్లో ఉంటుంది. ఒక వారం ఆగు, వారం ఆగు, అన్నం పెట్టా, వారం ఆగు, అన్నం పెట్టానే వారానికి. ఆ పో, నువ్వు అన్నం పెడతావా టీవీ కట్టేనా చెప్తున్నా. అయినా ఊకే సావుతాడని ఇట్లా నాకు చావుకుంటది. ఏ పక్క ఇంట్లో పోయి తింటావు కదా రోజు అట్లా. లాస్ట్ క్వశ్చన్, దీనికైనా ఎవరికైనా డబ్బులు వస్తాయేమో చూద్దాం. ఆప్షన్ ఏ పులి, బి కుక్క, సి పావురం, అండ్ డి గద్ద. మైక్ టైసన్ బాక్సర్ కావడానికి కారణమైన జీవి ఏది? ఆహ్, వాట్ ఎ క్వశ్చన్. సమ్రాట్, సమ్రాట్, పులి, పులి. ఓకే, పులి లాక్ చేయండి. ఈయనకి రోల్ రైడా, పులి. క్రియేటివ్ గా ఒక స్టోరీ చెప్పాలి. ఏమై ఉంటుంది ఆ రోజు మైక్ టైసన్ ఇంట్లో నుంచి బయలుదేరాడు? కరెక్ట్ పర్సన్ అడిగారు. స్టోరీలు అంటే రోల్, రోల్ అంటే స్టోరీలు. మైక్ టైసన్ పొద్దున లేచిండక లేగానే ఇట్లానే కార్యక్రమాలు చేసిండు. కార్యక్రమాలా? అంటే ఇట్లాంటి క్యాష్ ప్రోగ్రామ్ అట్లా చూసా. కరెక్ట్. సో ఇక కార్యక్రమాలు చేసుకుని బయటకి వెళ్ళిండు అన్నట్టు, ఇక కార్యక్రమాలు చేయడానికి. కార్యక్రమం చూసిండు, ఇప్పుడు కార్యక్రమాలు చేయడానికి కార్యక్రమాలు చూస్తాడు, చేస్తాడు, వెళ్తాడు. గంట సేపటి నుంచి అక్కడే రోల్ అవుతున్నాను, ముందుకెళ్ళు. అందుకే ఆయన పేరు రోల్ రైడ్, అక్కడే రోల్ అవుతాడు. శ్యామల నువ్వు చెప్పు. నేను పావురం అనుకుంటున్నా. ఓకే, ఆప్షన్ సి పావురం. శ్యామలకి లాక్ చేసి కథ ఏంటో విందాము. మైక్ టైసన్ కి చిన్నప్పటి నుంచి బాక్సర్ అవ్వాలని కోరిక, కానీ మధ్యలో ఎక్కడో డైవర్ట్ అయ్యి ఆ బాక్సర్ అవ్వాలని ఎయిమ్ ను వదిలేశాడు. ఒక రోజు వాళ్ళ ఇంటిపై మేడపైన కూర్చుంటే ఒక పావురం గూడు కట్టుకుంటాను. ఆ గూడు పుల్ల పడిపోయిన ప్రతిసారి అది వదిలేకుండా మళ్ళీ మళ్ళీ తెచ్చుకుని కట్టుకుంటూనే ఉంది. సో దాని యొక్క ఇన్స్పిరేషన్ చూసి ఇన్స్పైర్ అయ్యి తను మర్చిపోయిన ఎయిమ్ ని మళ్ళీ గుర్తు చేసుకుని బా లైఫ్ లో స్ఫూర్తిదాయకమైనటువంటి కథకి చెప్పట్లేదు. బాను, మీరు ఇవన్నీ స్టోరీలు విన్న తర్వాత నేను మొత్తం మర్చిపోయానక్క. స్టోరీ చెప్పకర్లే, జీవి చెప్పు. మాకు ఇంకా స్టోరీ వినాలని లేదు. కుక్కతోటి మనకి బాగా అనే వర్డ్ తోటి బాగా అనుబంధం ఉంది కాబట్టి. మా బ్రో చెప్పాడు కాబట్టి కుక్కే. ఆప్షన్ బి కుక్క. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. చెప్పవే సీతమ్మ తల్లి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ డి వెళ్ళిపోయింది. నాకు వద్దు, నేను ఓడిపోయా, నేను ఎలిమినేటెడ్. అంటే నీది కరెక్ట్ ఆన్సర్ అని నువ్వు ఫిక్స్ అయిపోయావా? ఎందుకు అనిపించింది అక్క, నువ్వు ఎలిమినేట్ అయినా మళ్ళీ రీఎంట్రీలు వస్తావు కదా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఎందుకో డబ్బులు వస్తాయి అనిపిస్తుంది నాకు. మన మైక్ టైసన్ ఒక పావురాన్ని పెంచుకున్నాడు. ఆ పావురాన్ని ఇంకెవరో తీసి చంపేశారు. అప్పుడు బాధపడ్డటువంటి మైక్ టైసన్ అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను చాలా బలవంతుడు అంట. ఇతన్ని పోరాడాలి అంటే ఎలాగైనా సరే నేను కూడా అతనంత బలం తెచ్చుకోవాలి అని చెప్పి అప్పుడు బాగా కృషి చేసి బాక్సర్ అయ్యాడండి. ఆ పావురం వల్ల అయ్యాడండి. ఇది స్టోరీ. ఈ రౌండ్ అయిపోయింది. ఎవరి దగ్గర పెద్దగా ఏమీ లేదు చెప్పుకోదగ్గది. శ్యామల దగ్గర మాత్రం ఒక 1000 రూపాయలు ఉన్నాయి. మన సెకండ్ రౌండ్, మీరు నేను ఓ సెలబ్రిటీ.
ఈ రౌండ్ లో మేము సెలబ్రిటీ రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతాము. మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50,000 వస్తాయి. రాంగ్ ఆన్సర్ చెప్తే మీ అకౌంట్ లో నుంచి సగం డబ్బులు వెళ్లిపోతాయి. మీ ముగ్గురికి డబ్బులేం లేవు. ఆవిడికి పెద్దగా పోయినా పర్వాలేదు కాబట్టి పనిష్మెంట్ ఇస్తాము. ఓహో, ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. రామ్ చరణ్ కి పవన్ కళ్యాణ్ డైలాగ్స్ లో ఇష్టమైనది ఏంటి? ఆప్షన్ ఏ నువ్వు నంద అయితే, బి నాకు కొంచెం తిక్కుంది, సి చూడప్ప సిద్ధప్ప, సి నాకు చీమైన, ఈ నాలుగిట్లో ఏది? శ్యామల నువ్వు నంద అయితే ఆప్షన్ ఏ లాక్. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే శ్యామల నీకు 50,000, లేదంటే 500 టేక్. అది అది చూద్దాం. బద్రీ బద్రీనాథ్, జస్ట్ సేయింగ్ హిస్ నేమ్ వాస్ సో కూల్. It's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. Recent vachina movie lo kuda nen Ram Charan Koni Della correct aa influence undi. Shyamala correct ga guess chesavu. Nee account lo ippudu 51,000 kala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 kal
ప్రశ్నకు వచ్చిన సెలబ్రిటీ సమంత ఫోన్ నంబర్ ని నాగ చైతన్య తన ఫోన్ లో ఏ పేరుతో సేవ్ చేసుకున్నాడు ఆప్షన్ ఏ శామ్ బి డేంజర్ సి ఎస్ ఆర్ పి డి స్వీట్ హార్ట్ బానిశ్రీ శామ్ ఆప్షన్ ఏ బానిశ్రీకి లాక్ సమ్రాట్ మీరు ఏమనుకుంటున్నారు నేను కూడా అదే అనుకున్నా శామ్ల ఎస్ఆర్పి ఫుల్ ఫామ్ ఏంటి సమంత రూత్ ప్రభు ఓకే అయితే ఎస్ఆర్పి అనుకుంటున్నా కానీ ఒక్కటైతే రాజీ గారి ఫోన్ లో మాత్రం ఎస్పిఎల్ ఉంటదేమో అనిపిస్తుంది ఈ రింగ్ టోన్ కూడా ఇచ్చేద్దాం ఏ సంచే ఆ సుబా మీరు ఏమనుకుంటున్నారు నేనైతే డేంజర్ అనుకుంటున్నా మీ ఫోన్ లో శ్యామల పేరు ఏమని ఫీడ్ చేసుకున్నారు అవుట్ బాక్స్ అవుట్ బాక్స్ ఎప్పుడు మెసేజ్ పంపిస్తానే ఉంటది ఏది మాకు ఇది కరెక్టా కాదా ఒకసారి చూడాలి మీ ఫోన్ తీయండి అరే ఇది ఈ కాదు కదా ఇంకో ఫోన్ ఉంది అదంతా చెప్పకు నువ్వు శ్యామల పేరు ఇంకేదో ఫీడ్ చేసావు నాకు అర్థం అవుతుంది నెంబర్ కొట్రా నా పార్టీ మాడిపోయిన మసాలా దోశ తింటుంటే మీరు వచ్చి నాకు డౌట్ క్రియేట్ చేశారు శ్యామల అవుట్ బాక్స్ అని అంటున్నాడు కానీ ఏదో నసాగిసా ఏదో పెట్టేసి అంటున్నాడు అసలు లేదు శ్యామల సామ్రాట్ నంబర్ కొట్టు 10 నంబర్స్ ఉన్నాయా నువ్వు కొట్టు జనాలకు లేకపోతే నీ నంబర్ తెలిసిపోతుంది నీ ఫోన్ మోగిపోతుంది కొట్టు 99 సామ్రాట్ రెడ్డి ఓన్లీ శ్యామలది మాత్రమే అవుట్ బాక్స్ అని చెప్పాడు కానీ నా చెవులేదు అంటే యాక్చువల్లీ వాడికి నా నంబర్ ఫీడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు నంబర్ గుర్తుందా అయితే నంబర్ చెప్పు 9 000 నీకు రాదు నీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా రాదు రాదు శ్యామల నువ్వేమని ఫీడ్ చేసుకుంటూ ఉంటావు మీ ఆయన నంబరు స్వాగతంగా స్వాగతం స్వాగతంగా స్వాగతం ఓకే థాంక్యూ ఫర్ షేరింగ్ యువర్ ఫోన్స్ థాంక్యూ సో మచ్ ఓకే ఫోన్స్ ఇచ్చేయాలమ్మ ఇప్పుడు ఇప్పుడు అన్నీ బాధ అయిపోయింది మీ ఫోన్ ఎక్కడక నా ఫోన్ నేను షూటింగ్ కి తీసు రాదు రాదు వచ్చేసింది రాజీవ్ గారి నంబర్ చూపించండి రాజీవ్ గారి నంబర్ చూపించండి పతి దేవుడు 2018 2018 లో తీసుకున్న సిమ్ అంటే ఇయర్లీ ఇయర్లీ మార్చారు అక్క నన్ను మార్చట్లేదు అంతే నన్ను మార్చట్లేదు అంతే అయిపోయిందా వీళ్ళని అడిగి అనవసరంగా నాకే వచ్చింది పాప మనం చాలా సేపటి నుంచి అదే పోజ్ లో వెయిట్ చేస్తున్నాడు చూద్దాం ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్ ఇలా స్టోర్ చేసుకున్నా ఎస్ఆర్పి సమంత రూత్ ప్రభు కలమిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే బాను ఏమిటక్క ఇది అసలు ఇట్ ఇస్ ఎస్ఆర్పి కాబట్టి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తే స్టార్టింగ్ కాల్ లో స్వీట్ గా మాట్లాడి ఆ తర్వాత ఒరిజినల్ బాను లాగా బాగా ఇచ్చుకోవాలి ఇది ఒక ఫోన్ అయినా చేస్తాడు
ఇంకా రింగ్ అవుతుంది ఆగు. హలో 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 మేడం భానుగారా? అవునండి, మీరెవరు? మీకు పెద్ద ఫ్యాన్ అండి, నిజంగా చాలా పెద్ద ఫ్యాన్ అండి నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా సూపర్ యాక్ట్ చేశారండి ఈటీవీ క్యాష్ లో, చాలా బాగా యాక్ట్ చేశారు. 30 డేస్ చాలా బాగా యాక్ట్ చేశారండి, నిజంగా సూపర్ గా యాక్ట్ చేశారు. ఈటీవీ క్యాష్ లో 30 డేస్? నాకే అన్ని రోజులు లేవు, నాకే అన్ని రోజులు లేవు. ఇది ఉదయ భాను గారు అండి? కాదండి, భానుశ్రీ అండి. అయ్యో సారీ అండి, రాంగ్ నెంబర్ అండి. హలో హలో. అరే ఓ బే, ఏం కథలు చేస్తున్నావా? బాను అన్నో, కార్ అన్నో, క్యాష్ అన్నో, 30 డేస్ అన్నో, ఏంది ఇదంతా? ఆపడి గుర్తురాలే, ఎవరికి ఎవరికి ఫోన్ చేసి ఎవరికి మాట్లాడుతున్నావు తెలియట్లే అక్క. తెలుసా నీకు రాంగ్ కాల్ చేసి చంపి వాడేస్తా బిడ్డ. రెడ్ ఫోరో తిట్టింది. మరి తిట్టకుండా ఫోన్ చేసేసి బాను అని ఉదయ బాను అంటారు. ఇది కూడా బాను చాలా మెత్తగా తిట్టినట్టు ప్రేమగా. మేము ఒరిజినల్ వి కూడా చూసాం కదా, అందుకని తెలుసు బాను ఏ రేంజ్ వరకు అరవగ. నెక్స్ట్ క్వశ్చన్ సెలబ్రిటీ. సుకుమార్ గారు ఎవరిని హీరోగా చూడాలని ఉంది అన్నారు? ఆప్షన్ ఏ దేవిశ్రీ ప్రసాద్, బి వెన్నెల కిషోర్, సి తాగుబోతు రమేష్, డి రత్నవేలు. భానుశ్రీ. దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఆప్షన్ ఏ. ఒకవేళ ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే నీకు 1,00,000 రూపాయలు వస్తాయి. ఓకే, లేకపోతే పనిష్మెంట్ వస్తుంది. మళ్ళీ అక్క? విందాం ఇప్పుడు. దేవుని హీరోగా చూడాలని తన కోరిక కాదు, నా కోరిక యాక్చువల్ గా. అన్నారు. ఆప్షన్ ఏ చిరంజీవి, బి జూనియర్ ఎన్టీఆర్, సి మహేష్ బాబు అండ్ డి సూర్య. చిరంజీవి గారు. ఓకే, ఆప్షన్ ఏ చిరంజీవి. సమ్రాట్ కి లాక్. ఒకవేళ ఇది కరెక్ట్ అయినట్టయితే 50,000, లేదంటే ఆ 50,000 లీడ్ లో ఉండే వాళ్ళకి ఇచ్చేస్తాము. అంటే ప్రస్తుతం భానుశ్రీ లీడ్ లో ఉంది. విందామా? నాకు భయం సార్, మళ్ళీ తారక్ లగా చేయలేదు అని చెప్పి తప్పకుండా చెప్తారు. చాలా ఫాస్ట్ గా ర్యాప్ చేస్తారు అక్క, బాగా చేస్తున్నారు. నన్ను చూసే ర్యాపర్లు పుట్టారు అసలు. ఎనీవే, ఇప్పుడు మేము కాలేజ్ స్టూడెంట్స్ ని పిలవాలి, సర్వే కండక్ట్ చేయాలి, సో మీరు కొంచెం పోవాలి. మామిడి తోటకి
ప్లేన్ రావని అందరికి తెలిసిపోయింది. మేము నాలుగు వేసేసాం, వాళ్ళు నాలుగు వేసేసారు, వెళ్ళిపోయారు. ఇంతకీ ఏ కాలేజ్? హోలీ మేరీలో ఏం చదువుతున్నారు? నిజంగా కాలేజ్కి వెళ్తున్నారా? ఎక్కడుంది కాలేజ్? ఎక్కడుందో చెప్పండి. జెఎన్టీయూ ఆ రోడ్డు మీద. నువ్వు ఎప్పుడు వెళ్ళావులే? ఏంటండి మీ కాలేజ్ లో అన్ని వర్గాలు ఉన్నాయి, అంత చిన్న పిల్లలు ఉన్నారు. హాయ్ బుజ్జి తల్లి. ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వారిని బుజ్జగిస్తాము? బాయ్ ఫ్రెండ్ ని మేకప్ సెట్ ఇప్పమని బుజ్జగిస్తాం. ఎలా బుజ్జగిస్తావు? బంగారు నాకు ఆ మేకప్ సెట్ ఇప్పివా ప్లీజ్. ఏం అడిగిందండి కదా? ఒక ముద్దు ఒక కోసం బుజ్జగిస్తాం లవర్ని. ఏమైంది వీడికి? మీ పేరు సుమ? మీ పేరు సుమ? నా పేరు మోనిక. కాదు, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆమె చెప్తున్న ఆన్సర్ ఏమిటి? ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వారిని బుజ్జగిస్తాము? గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు దోసగాడిని ఏమంటారు? ఏమంటారు? ఫ్రెండ్ దావత్ కోసం బుజ్జగిస్తాం. ఎలా బుజ్జగిస్తావు చెప్పు. అరే దావత్ రా ప్లీజ్ మామా, దావత్ దావత్. పిల్లాన్ని బుజ్జగిస్తాం, ఇంకో వేసుకుంటాను. ఇంటర్నల్ మార్క్స్ కోసం మ్యామ్స్ ని బుజ్జగిస్తాం. అదిగో మీ మ్యామ్ ఉన్నారు, ఒకసారి బుజ్జగించు. మేడం మేడం ప్లీజ్ మేడం, 2 మార్క్స్ మ్యామ్ చాలు మ్యామ్. నువ్వు బాగా కష్టపడి చదివితే ఇంకా 10 వేస్తాను. ఎంత కష్టపడినా 2 మార్కులు కూడా వస్తలేరు మ్యామ్. మ్యామ్ ఏంటి మ్యామ్ రమ్మన్నారు, మా అమ్మాయిది ఏదో మార్క్స్ ప్రాబ్లం అంటే? మార్క్స్ ప్రాబ్లం అంటే క్యాష్ షో చూస్తుంది, మార్క్స్ ఏ రావట్లేదు. ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా మ్యామ్. అందుకే కదా 2 మార్క్స్ వేసాము. హోమ్ వర్క్ అంటారు, ప్రాజెక్ట్ వర్క్ అంటారు, ఇంటర్నల్స్ అంటారు. ఎట్లా ఎండిపోయిందో చూడండి. మీరు చదివించే వాళ్ళేమో బాగుంటున్నారు, పాపం చదువుకునే వాళ్ళేమో ఇట్లా తయారవుతున్నారు. షోస్ చూసి 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 అలా అయిపోయింది. రేపు పొద్దున మా పిల్లకి పెళ్ళి అవ్వాలో వద్ద అసలు. ఏం అక్కర్లేదు మేడం, మేము ఈ కాలేజ్ లోంచి తీసేస్తున్నాం. వెళ్ళిపో, పక్క కాలేజ్ లోకి వెళ్ళిపో. నెక్స్ట్ క్వశ్చన్, ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగం అని ఎప్పుడు అంటాము? నీకు సుమక్క తెలుసారా అంటే, తెలీదురా అంటే, నీ వల్ల దేశానికి ఏమి ఉపయోగం రా అంటాం. బా బా. తాగి రోడ్డు పైన పడిపోయినప్పుడు నీ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం అనిపిస్తుంది? కరెక్ట్. బాయ్ ఫ్రెండ్ తో కనీసం 100,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించినప్పుడు ఏమిరా ఇది దేశానికి ఉపయోగం అనిపిస్తుంది? ఏంటమ్మా, నెలలోనా సంవత్సరంలోనా? 6 నెలలక. నెలలో. పెళ్ళైన 50 సంవత్సరాలకు కూడా పిల్లలు పుట్టకుంటే నీ వల్ల ఏ ఉపయోగం దేశానికి అంటారు? ఉపయోగమే, జనాభా తగ్గించారుగా కొంచెం. రోజు ఏం చేయనప్పుడు నీ వాళ్ళ దేశానికి ఏం ఉపయోగం అనిపిస్తుంది? దానికి దేశానికి సంబంధం ఏమిటో. ట్రెండ్ మారింది అని ఎప్పుడు అంటాము? అబ్బాయిల కన్నా అమ్మాయిల చెప్ప ముందు ఎక్కువ ఉంటే ట్రెండ్ మారింది అని అనిపిస్తుంది. కొట్టండి చెప్పట్లేదు, కొడదాం అనుకున్నారు. అబ్బాయిలు రోడ్ పైన ముగ్గేసినప్పుడు ఏ ఎటకారమా? షీటింగ్ ప్లేస్ లో హీటింగ్ వచ్చినప్పుడు. అవును, కరెక్టే కదా, పాపం వాళ్ళకు కూడా కావాలి. అనవసరంగా కూడా కొంతమంది బుక్ చేసేస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చేయకపోయినా. పాపం చూడు ఎంత అమాయకమైన ఫేస్. నెక్స్ట్, అమ్మాయిల చేతుల సీక్రెట్ కనిపించినప్పుడు ట్రెండ్ మారిందని అనిపిస్తుంది? ఆల్రెడీ కనిపిస్తుంది. వాట్ బ్రో, అమ్మాయిలు పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నప్పుడు. ఇతను ఎక్కడున్నాడమ్మా అసలు, ఎవరికైనా చూపించండి రా వాడిని. సుమా గారికి ఆటో పని చేసినప్పుడు పాప అమ్మాయికి ఎవరో చెప్పారు, అలాగే అప్పచెప్పేసింది యాజ్ ఇట్ ఈస్ గా. అయ్యో దేవుడా. ఇంగ్లీష్ విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఇంగ్లీష్ రానప్పుడు. రానప్పుడా? ఓకే సరే. నెక్స్ట్, సీడీలు వేసుకొని ఇంగ్లీష్ సినిమాలు చూసినప్పుడు. అప్పుడు కూడా ఇంగ్లీష్ రాలేదని ఫీల్ అవుతావా? నీ పిచ్చి. ఫ్రీగా ఇంగ్లీష్ మూవీ టికెట్ దొరికినప్పుడు. పక్క వాళ్ళు నవ్వుతుంటే నవ్వడమే, ఏడ్చినప్పుడు ఏడవడమే. గర్ల్ ఫ్రెండ్ ఇంగ్లీష్ లో ప్రపోజ్ చేసినప్పుడు. ఓకే, నీకు బాగా వచ్చా ఇంగ్లీష్? రాదు. నీకు ఏ మాత్రం వచ్చా టెస్ట్ చేద్దాం. డైలాగ్ చెప్తాను. తెలుగు డైలాగ్ చెప్పండి. వీరశంకర్ రెడ్డి ప్లాంట్ అయ్యి కదా రిమూవ్ చేస్తే నెక్ కట్టు. బానే మాట్లాడుతున్నారు మాస్టర్. బాలయ్య బాబు గారి డైలాగ్ ఏదైనా చెప్పు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ ద ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్. తెలుగులో చెప్పు ఇప్పుడు. జై బాలయ్య, జై బాలయ్య. వచ్చి అడ్రస్ అడిగినప్పుడు ఇంగ్లీష్ రాకపోతే గలీజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక తెలుగు డైలాగ్ చెప్పు. ఎన్నడు చూడని కళ్ళు నా వైపు అదోలో చూస్తున్నాయి, నేను ఎవరిని చెప్పు. తెలుగులో ఉన్నా తెలుగులో మాట్లాడదాం, ఇంగ్లీష్ ఎందుకు ఫారెన్ లాంగ్వేజ్?
ఇప్పుడు చూడు మా అమ్మాయిల డైలాగులు చెప్తారు. ఏ ఎవరు చెప్తారు ధైర్యంగా దా. ఎవడు పడితే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిపోవడానికి ఇదేలా పశువుల డొడ్డ. బాగుమతి అడ్డరా బాగుమతి అడ్డరా. బాగా చెప్పావు కానీ దొడ్డ అనాలి దొడ్డ అన్నావు దొడ్డ అన్నావు. ఓకే థాంక్ యూ సో మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాము ఆ నలుగురు వచ్చి ఎలా ఆడతారో. రోల్ రైడర్ సామ్రాట్ శ్యామల అండ్ భానుశ్రీ. మంచి ఉత్సాహంతో వచ్చారు, ఎంటర్ అయ్యారు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు, సర్వే అంతా అయిపోయింది. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ మన రోల్ రైడర్ అరుపు పాట కూడా వీళ్ళందరి మధ్యలో వింటే బాగుంటుందండి. తప్పకుండా తప్పకుండా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి, నేను చెప్పేదంతలో ఒక ముద్దం వీణ పాడాలి, మీ చెల్లి కోసం ఏ రోజైనా నీలబడాలి, నేను పాడేది పాటని కదు చిన్నారి మాటలే, ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చేయి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను, నేను ఎవరికి చెప్పను, నేను మీరే మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చింద మామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు, చిన్న బట్టలేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా, నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాళా. ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వారిని బుజ్జగిస్తాము, ఏమి రాని వల్ల దేశానికి ఉపయోగం అని ఎప్పుడు అంటాము, ట్రెండ్ మారింది అని ఎప్పుడు అంటాము, ఇంగ్లీష్ విలువ ఎప్పుడు తెలుస్తుంది, ఈ నాలుగుట్లో నుంచి ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. ఆల్రెడీ వీళ్ళ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము, సో టాప్ త్రీ ఆన్సర్స్ వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ కి దగ్గరగా మ్యాచ్ అవ్వాలి. ఏమి రాని వల్ల దేశానికి ఉపయోగం అని ఎప్పుడు అంటారు? అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమాలో మన దేశ జనాభా 100 కోట్లు, అందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి 7 కోట్లు, అందులో ఉండే కాలేజ్ కి వెళ్లేటువంటి పిల్లకాయల సంఖ్య 1.5 కోట్ అని మనం తీసుకున్నట్టయితే కాలేజ్ కి 100 మంది, ఆ 100 మందిలో ఇవాళ 70 మంది ఇక్కడ ఉన్నారు అంటే మిగిలిన 5 గురు మనము. ఇందులో ఏమో నేను మాట్లాడుతూ ఉంటే మీ నలుగురు నేను చెప్పే సొల్లు వింటున్నారు. ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగం? క్వశ్చన్ కి సంబంధించి 3 టాప్ ఆన్సర్స్ ఎవరితో చెప్పించబోతున్నాం? అరే ఉన్నట్టు మొహాలు ఇట్లా పెట్టారు ఎందుకు? చెప్పేసి సామ్రాట్ పే చెప్పేసి చెప్పాను. సామ్ పక్కనే ఉండి పొడవడం అంటే ఇదే అంటే మన ఇద్దరు గెలవాల్సింది ఒకరే కదరా, ఎవరు గెలిచిన ఏమిటి? సమ్రాట్ చెప్పండి, మీకు 5 ఛాన్సులు ఇస్తున్నాము, ఈ 5 ఛాన్సుల్లో 3 కరెక్ట్ గా చెప్తే చాలు. ఓకే బాను వెళ్ళిపోతుంది. ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగం అని ఎప్పుడు అంటాము? పని పాట లేకుండా బేవర్స్ గా తిరిగేవాడిని అంటారు. చూద్దాం ఉందా లేదా. టీచర్స్ పనిష్మెంట్ ఇచ్చే ముందు ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగం అని టీచర్స్ లెక్చరర్స్ ఉందా లేదా చూద్దాం. రెండో ఆన్సర్ రాదు.
ఇక్కడ ఏమైనా హింట్స్ ఉంటాయా? మేము మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ ని రిపీట్ చేసి వినిపిస్తూ ఉంటాము, కానీ ఈ క్వశ్చన్ నీకు పెద్దగా వినాలనిపించదు, అయినా వినిపిస్తున్నాను. ఏ విరాజ్యం? సరే ఇటు చూసి చెప్తా, ఏ మీరా నీ వల్ల దేశానికి ఉపయోగము అని ఎప్పుడు అంటాము? ఈ మధ్య అయితే లవ్ లో పడకపోతే అది వేస్ట్ వేస్ట్ అని భావిస్తున్నారు. ఓకే, లవ్ లో పడకపోతే వేస్ట్ అని అంటారు, ఉందా లేదా చూద్దాం. ఉద్యోగం రానప్పుడు ఓకే ఉందా లేదా చూద్దాం. లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. చూడు ఆ ఆన్సర్లు ఏంటో, రూమర్స్ ని స్ప్రెడ్ చేసే వాళ్ళని చూసినప్పుడు, హెల్ప్ అడిగితే చెయ్యనప్పుడు, అలాగే సినిమాలు రిలీజ్ అవ్వక ముందే వాటిని బయట లీక్ చేసే వాళ్ళని చూసినప్పుడు, పైరసీని స్ప్రెడ్ చేసిన వాళ్ళని చూసినప్పుడు కూడా ఏమిరానే వాళ్ళ దేశానికి ఉపయోగం అని అనిపిస్తుంది. అది సమ్రాట్ ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుపోవట్లేదు. మూటా ముళ్ళు సర్దుకొని వెళ్ళిపోవచ్చా? ఏమైనా తీసుకెళ్దాం అనుకుంటున్నావా? తీసుకోరారే, వస్తా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సమ్రాట్ వెళ్లే ముందు మీరు ఉండేటువంటి ఆ ఇంట్లో వాయిసెస్ వస్తూ ఉంటాయి కదా, ఒక్కొక్కళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు కదా, అది ఇమిటేట్ చేయాలి. నేను కూడా ఉన్నా ఆ ఇంట్లో. బిగ్ బాస్ కోరిక మేరకు సుమ, మీరు మీరు మైక్ ధరించండి. చేయను, ఏం చేస్తావు? బిగ్ బాస్ కోరిక మేరకు సుమ. టింగ్ 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 టింగ్. బిగ్ బాస్ కోరిక మేరకు మీరు మీ నాలుకని నోట్లో పెట్టుకోండి. మీ ముందు ఉన్న బుక్ చదవండి. అన్ని తెల్ల పేజీలే ఉన్నాయి బిగ్ బాస్. ఆ పుస్తకము తీసుకెళ్లి ఇంటి సభ్యుల ముందు చదవండి. మీరందరూ బనియన్స్ అండ్ అండర్వేర్ చేసుకోండి. బిగ్ బాస్ కోరిక మేరకు మీ కోరికలు తీర్చుకోండి, మీ కోరికలు తీర్చుకోండి. సరే ఇప్పుడు బాను, నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నావు? ఒకసారి క్వశ్చన్స్ చెప్పండి. ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వారిని బుజ్జగిస్తాము, ట్రెండ్ మారింది అని ఎప్పుడు అంటాము, ఇంగ్లీష్ విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వారిని బుజ్జగిస్తాము? రోల్ రోలీ. ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వారిని బుజ్జగిస్తాము? ఏడుస్తున్నప్పుడు. ఉందా లేదా చూద్దాం. బాధపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు చూద్దాం. మాటలు రాని మనసు చేసి మౌన గారడి ఏమిటిది? ఇప్పటి నుంచి బుజ్జగించే ఎవరిని? నెక్స్ట్. ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు. ఉందా లేదా చూద్దాము. మన లవర్ అలిగినప్పుడు. లవర్ అలిగినప్పుడు ఓకే చూద్దాం. Nice.
నెక్స్ట్ లవర్ అయితే వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసింది? ఎవరన్నా ఎలిమినేట్ అయిపోయినప్పుడు హి ఇస్ నాట్ ఏబుల్ టు థింక్ బియాండ్ ఎలిమినేషన్. ఏ మాట్లాడా హి ఇస్ గోయింగ్ రౌండ్ రౌండ్ ఎలిమినేషన్. శ్యామల వెనకాల ఒక టై వస్తుందేమో చూద్దాం. ఇందాక వేసినందుకే ఆన్సర్ వచ్చింది. ఇంకోటి యాక ఇంకోటి అన్ని నీ గెస్తే నేనే వేసుకోవాలి. తాగినప్పుడు ఉందా లేదా చూద్దాం. సిగ్గు అలాగే నీకు భయము ఇవి రెండు ఉన్నాయి బాగా ఎక్కువ. బాను దా బాను అన్నం తిందురండి. తినేసాను. అదేమిటి అన్నం తినమంటే సిగ్గుపడతారేంటి? నేను బిర్యానీ తిన్నాను. సరేరా మళ్ళీ తిందు. ఎందుకు? నా కంపెనీ ఎవరు లేరు కదా. ఆ కంపెనీ పెట్టుకో. నువ్వు ఒక కథ ఏదైనా చెప్పు నేను తింటూ ఉంటా. ఇది ఇది వదిలేసి ఫస్ట్ వద్దు. ఇది అందుకే వేసుకొని వచ్చిన. బాను అదిగో చీమ వెళ్తుంది. చీమ చీమ వెళ్తుంది. ఎందుకంటే చేస్తున్నావు నాకు ముట్ట. చీమ వెళ్ళింది లోపల. ఇట్లా ఇది పోయి ఒకసారి ఏంది వెళ్ళిపోతాడంట. ఇంకా నిజంగా సిగ్గు వచ్చేసింది. రోల్ ఓ వెళ్ళాలి కదా మర్చిపోయినా. పంపించేస్తున్నా సామి. వస్తున్నా సార్. ఎంతసేపు? తొందరగా రండి. ఓ మీరు కూడా హెల్మెట్ అయిపోయినరా. ఓకే ట్రెండ్ మారింది అని ఎప్పుడు అంటాము? ఇంగ్లీష్ విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఇంగ్లీష్ విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఇంగ్లీష్ విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఇంగ్లీష్ మాట్లాడడం రానప్పుడు ఉందా లేదా చూద్దాము. ఇంగ్లీష్ సినిమా చూస్తున్నప్పుడు చూద్దాము. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే. కానీ ఒకటి రాంగ్ అయినా ఫసక్ ఫసక్ ఆలోచించి ఒకసారి. జనరలీ ఎక్కడెక్కడ వాడతాము? ఇంటర్వ్యూస్ అది వెళ్ళినప్పుడు. ఓకే ఉందా లేదా చూద్దాం. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. వాళ్ళు ఏదో అందించారు కదా, నువ్వు వాళ్ళని తిట్టాలంటే తిట్టి. ఇప్పుడు ఏమిటిది బాను ఒకసారి సరిగ్గా తిట్టు. ఏంట్రా ఏంటి? ఇంకా యూజువల్లీ ఫారిన్ కంట్రీస్ అది వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ యాక్సెంట్ అది చూసి అది చూద్దాం ఉందా లేదా. సడన్ గా ఇంగ్లీష్ కాలేజ్ కి వెళ్తే వాళ్ళందరూ ఫ్రెండ్స్ ర్యాగింగ్ చేయడం. ఓకే ఉందా లేదా చూద్దాం. ఎల్లిపోకే శ్యామలా ఎల్లవాకే శ్యామలా ఎల్లిపోకే అసలా
వచ్చినప్పుడు మన లాస్ట్ రౌండ్ పకడో పకడో. అక్కడ నేను గెలిచిన వాళ్ళు గెలిచినట్టు వాళ్ళు గెలిచినట్టేనా? సరే అయితే ఇప్పటి వరకు నువ్వు సంపాదించుకున్నది 2,01,000. అది 5 రెట్లు పెరుగుతుంది. 10,05,000 ఇంటికి వెళ్తావు. లేదు అంటే మాత్రం 1,05,000 మినిమం గ్యారంటీ. మేము కొన్ని టాపిక్స్ ఇస్తాము, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటావు. నేను క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టగానే ఈ బెల్ట్ దాని మీద ఉండే సామాన్లు అలా కదులుతూ ఉంటాయి. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 5 సెకండ్లు ఆగుతుంది, లేదంటే అన్ని కింద పడి పగిలిపోతాయి. ఓకే, సో ఆపాలి అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకే, అండ్ 10 క్వశ్చన్స్ లో నుంచి 7 కరెక్ట్ గా చెప్తే చాలు. ఓకే, టాపిక్స్ చూద్దామా? డైరెక్టర్ కొడుకు పేరు, ఫేమస్ డైలాగు సినిమా పేరు, మొబైల్ కంట్రీ కోడ్ దేశం పేరు, రాష్ట్రం మాతృభాష, నదులు పుట్టిన స్థలము, పొలిటీషియన్ పార్టీ పేరు, హీరో అసలు పేరు. రాష్ట్రం మాతృభాష. రాష్ట్రం మాతృభాష. ఓకే, టాపిక్ సెలెక్టెడ్. ఇందుకే ఐటమ్స్ ఏంటో చూద్దామా? మీరు కూడా రండి ఈ టేబుల్. అదిగో అక్కడేమో మనకి మంచిగా ఒక షెల్ఫ్, అదేమో బీరువా, చిన్న సైజ్ డ్రెస్సింగ్ టేబుల్, వెనకాల క్యాష్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఉత్తరాఖండ్. బెంగాలీ. ఒడిశా. ఒడిశా. బెంగాలీ. సిక్కిం. పాస్. చండీగఢ్. హిందీ. గోవా. పంజాబ్. కొంకణి. రైట్ ఆన్సర్. చండీగఢ్. పంజాబీ. రైట్ ఆన్సర్. అరుణాచల్ ప్రదేశ్. పాస్. జార్ఖండ్. హిందీ. రైట్ ఆన్సర్. కేరళ. మలయాళి. రైట్ ఆన్సర్. మిజోరం. మిజోరం. మిజో. రైట్ ఆన్సర్. మేఘాలయ. కాశీ. రైట్ ఆన్సర్. అబ్బా ఇంకొకటి చెప్తే చాలు. ఉత్తరాఖండ్. పంజాబీ. సిక్కిం. ఒడిశా. ఒడిశా. ఒరియా. రైట్ ఆన్సర్. సిక్కిం. నేపాలి. గోవా. కొంకిణి. ఒడిశా. ఒరియా. చండీగఢ్. పంజాబీ. అరుణాచల్ ప్రదేశ్. బెంగాలీ. జార్ఖండ్. హిందీ. కేరళ. మలయాళం. మిజోరం. మిజో అండ్ మేఘాలయ. కాశీ. సో ఎట్లా తెలుసు నీకు అసలు ఇవి? అంటే తిరిగానక్క నేను. ఆ ఊర్లు తిరిగావా? చూసారా? అసలు పద మనం కూడా తిరిగేసొద్దాం. నేను మళ్ళీ అడిగింది అడగం. మేము వచ్చిన షోకి మళ్ళీ రావు. మీరు వచ్చిన షోలకే రావాలి, అవే తిరుగుతున్నాయి అసలు. సరే, వెళ్తూ వెళ్తూ మేము కంటెస్టెంట్ పేర్లు చెప్తూ ఉంటాము, మీరు వాళ్ళకి ఒక సినిమా టైటిల్ ని డెడికేట్ చేయాలి. ఓకేనా? రెడీ? బాను నీకు కిరీటి. అంతులేని కథ. కిరీటి. అంతులేని కథ. శ్యామల. దీప్తి. సునైన. మియో మియో. కొరియన్ సినిమాలు అవి చెప్పద్దమ్మా ప్లీజ్. మిస్టర్ రోల్ మీకు దీప్తి. నాన్ స్టాప్. ఓకే, దీప్తి నీకు నాన్ స్టాప్ అంట. సామ్రాట్. తేజస్వి. నేను నా రాక్షసి. మళ్ళీ ఒక రౌండ్ ఇలా వచ్చేద్దాం. బాను ప్లీజ్, అక్కడ నాకు తెలుసు నువ్వు ఏం పేరు చెప్తున్నావు. చెప్పేస్తున్నాను గణేష్. గణేషా? ఏమనుకున్నావు? గణేష్. గణేష్. గణేషానా? సరే శ్యామల. కౌశల్. సీతయ్య. అంటే ఎవరి మాట వినరు? ఆయన వినరుగా. మిస్టర్ రోల్ తనీష్. ఎదురులేని మనిషి. అమిత్. సమ్రాట్. మేరా నామ్ జోకర్. జోకర్. ఓకే సామ్రాట్. భానుశ్రీ. ఎర్రజెండా. ఎర్రజెండా. భానుశ్రీ. సామ్రాట్. ఐస్ క్రీమ్. సినిమా ఉందిగా. రోల్. శ్యామల. పుట్టింటికి రాచండి.
కమల రోల్ రోల్ కి రాఖీ ఆ రాఖీతో మేము వైండ్ అప్ చేసేస్తున్నాము ఇవాల్టి ఎపిసోడ్ ని కూడా ఇట్ వాస్ సూపర్ ఫన్ హావింగ్ ఆల్ ఆఫ్ యుల్ థాంక్యూ సో మచ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారు అని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ క్యాష్ దొరికినంత దోచుకో